అన్నా అందరూ మావులు ఇస్తున్నారు, ఒక్కడు ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది, ఉంటు బాలేదా? మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనేవాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్, కొబ్బరి నీళ్ళంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్ లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదవకి చుమికి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా, దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా, కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా, అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో, 4 రవడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే సోలార్జంగ్ మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని బతిమలు అర్థమైందన్నా? ఎవరో తెలుసునా, శక్తన్న బావా. శక్తన్న బావా మామూలు ఇస్తావా, శక్తన్న బెలమంటావా? అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారు రా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపేది వయసు వాణి. అయ్యా